తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి క్యూ లైన్ల వెలుపలకి వచ్చింది. టికెట్లు లేకుండానే భక్తులను తిరుమలకు అనుమతినిస్తోంది టీటీడీ. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. తిరుమలకు భక్తుల తాకిడి కొనసాగుతుంది. సర్వదర్శనం టోకెన్ విధానాన్ని రద్దు చేసి టీటీడీ 2 సంవత్సరాల ముందు ఉన్నటువంటి విధానంలోనే భక్తులను అనుమతిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోయాయి. మనం ప్రస్తుతం సర్వదర్శనానికి సంబంధించినటువంటి భక్తులను అనుమతించే గేట్ వే వద్ద ఉన్నాం. ఈ ప్రాంతం నుంచే సర్వదర్శనం భక్తులు లడ్డూ ప్రసాద టోకెన్ని పొంది స్వామివారి దర్శనానికి వెళ్తారు. నిన్నటి రోజున తిరుపతిలో ప్రసాద ఈ సర్వదర్శనం టోకెన్ పొందడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం, టీటీడీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం సర్వదర్శనం? నైట్ మాత్రం చాలా దారుణంగా సార్. టికెట్ తీసుకున్నాం కానీ ఇప్పుడు చల్లదంటున్నారు. టికెట్ తీసుకొని క్యూలు నిలబడి కనీసం అంటే తోసుకున్నాం సార్, గాలారక అంత దారుణంగా ఉంది. తెల్లారుజామున 3 గంటలకు వెళ్ళామండి దర్శనం. టికెట్లు ఇస్తున్నారంటే క్యూ లేకపోయినాము. 2 గంటలు చాలా తిప్పలు పడినాం. మాకు ఊపిరి ఆడక శ్రోదవులిపోతూ ఉంటే బయటకు వచ్చేసాం టికెట్ వద్దు ఏమొద్దు అనేసి. మళ్ళీ రెండు మూడు గంటలు ఉన్నాక మళ్ళీ ఇస్తున్నారంటే మళ్ళీ వెళ్ళాం అదే పరిస్థితి. టికెట్ విధానం రద్దు చేశారు, సర్వదర్శనం భక్తులు నేరుగా వచ్చాన్నారు. ఆ తర్వాత ఎలా ఉంది పరిస్థితి? ఆ తర్వాత రద్దుగా ఉంది. కాకపోతే టికెట్ తీసుకున్న వాళ్ళు ఒకటే అవుతున్నారు, తీసుకున్న వాళ్ళు కూడా ఒకటే అవుతున్నారు. ప్రస్తుతం మనం చూపిస్తున్నాము విజువల్స్లో ఈ భక్తుడు ఏదైతే టోకెన్ పొందాడో ఇది వాళ్ళ లడ్డూ టోకెన్. అదేవిధంగా వారు కంపార్ట్మెంట్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 16వ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. ఉదయం 10 గంటల సమయంలో వాళ్ళకి, అంటే రాత్రి 10 గంటల సమయంలో వాళ్ళకి దర్శనం ఉంటుంది. ఈ మొత్తం సమాచారాన్ని కూడా ఈ టోకెన్లోనే పొందుపరిచారు. దీంతో ప్రస్తుతం ఎవరైతే భక్తుడు ఈ టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్తున్నాడో వారికి రాత్రి 10 గంటల సమయంలో, అంటే ఇవాళ రోజే వారికి దర్శనం లభిస్తుంది. ఇక్కడ మనతో పాటు మరో భక్తుడు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉందా? చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు. అక్కడ ఎక్కడ కూడా ఎక్కడికి పంపిస్తున్నారో ఏం అర్థమవుతలేదు. అసలు 3 డేస్ నుంచి మేము కింద లైన్ కట్టామండి సర్వదర్శనం కోసము. ఆ 3 డేస్ నుంచి లైన్ కట్టి ఇక్కడికి వచ్చినాం కదా, ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు. ఎవరికి అడిగినా ఒకటంటే ఒకటి చెప్తున్నారు, ఇటుకో అంటాడు అటుకో అంటాడు. తింపడమే పని కానీ దర్శనానికి అసలు మేము పొద్దున్న నుండి ఉన్నామండి. భక్తుల రద్దీ పెరిగిపోవడంతో టోకెన్ విధానం రద్దు చేశారు, అంటే భక్తుల కోసమే. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా అనిపిస్తున్నాయి? బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఏంటంటే వీళ్ళ ఎక్కడికి ఎటు పంపిస్తారో అర్థం అవ్వట్లేదు. మీకు ఈ సమాచారం పూర్తిగా ఉంది. మీరు వెళ్ళవలసిన కంపార్ట్మెంట్ వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 16, మీ దర్శన సమయం 10 గంటలకి. ఇంకా ఏం సమాచారం కావాలి మీకు? అంటే 11 గంటలకు అని ఇచ్చారండి. ఇచ్చినా కానీ మాకు, అంటే మేము లైన్కి వచ్చాము, లైన్కి వచ్చినా కానీ అంటే ఈ లైన్ కాదని అక్కడ పంపించారు, అక్కడ కాదని ఇంకో దగ్గర ఒక 3-4 దగ్గర తింపారండి మాకు. ఇప్పటి ఓవరాల్గా తిరుపతిలో మీరు ఎక్కడ ప్రవేశించాలన్న సమాచారం కూడా అందట్లేదంటారు? అవునండి. అంటే భక్తులకైతే ప్రస్తుతం మాకైతే ఒక లేడీస్ మేము కనీసం ఒక 3 కిలోమీటర్లు నడిచి ఉండొచ్చు. ఒక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేదు సార్, చాలా కష్టమైంది సార్. మాకు ఎక్కడం దిగడము బాగా ఇబ్బంది అయిపోయింది. టికెట్లు తీసుకున్నా లాభం లేదు, అందరం ఒక్కడ దగ్గరికి వచ్చేసినాం. చాలా ఘోరమైన పరిస్థితి సార్ ఇది. వాళ్ళు గత 3 రోజులుగా పడినటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సౌకర్యాల పట్ల మాత్రం వాళ్ళు సానుకూలత వ్యక్తం చేయట్లేదు. 3 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం, తాము టోకెన్ పొందినప్పటికీ కూడా స్వామివారి దర్శనానికి ఇవాళ రోజు అది అమలులోకి లేదు అంటూ మరో టోకెన్ ఇవ్వడం, వాళ్ళు ఏ ప్రదేశంలో చేరుకోవాలన్నటువంటి సమాచారం ఇవ్వకపోవడం వంటి కారణాలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో సర్వదర్శనం భక్తులు ఇప్పటి వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇది తిరుమలలో ప్రస్తుతం సర్వదర్శనం క్యూ లైన్ వద్ద జరుగుతున్న తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ వైకుంఠం క్యూ కంపెనీ.